Welcome to Kadapa Vantal channel. Please subscribe, like and share to my channel. Ippudu nenu meeku chupinchaboya vanta village style semiya egg biriyani. Andu kavalsinavi koddiga oil veskoni erraga yenchukunna semiya podaga pettukunna gutlu allam mellilli paste tomatoalu సన్నగా పొడుగా కట్ చేసుకున్నాను. సాల్ట్, ఎర్రగడ్డలు కూడా సన్నగా పొడుగా కట్ చేసాం. కొంచెం నెయ్యి, ఆయిల్, ఇది గరం మసాలా అండి. నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఇది ఎలా తయారు చేయాలో మీకు ఇంకోసారి చూపిస్తాను. ధనియాల పొడి, కారం పొడి, పసుపు, బిర్యానీ ఆకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అంతేనా. ముందుగా ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కాగిందండి. ఆయిల్ కాగిన తర్వాత ఎర్రగడ్డలు, ఎర్రగడ్డలు కొంచెం ఎర్రగా వేసుకోవాలి. ఎర్రగడ్డ ఈ విధంగా వేసుకోవాలా. కొంచెం ఎర్రగా ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సువాసన తగ్గంత వరకు వేసుకున్నాను. వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనము టమాటాలు వేసుకున్నాము. ఎర్రగడ్డలు కొంచెం వేయించుకోవాలి. టమాటాలు బిర్యానీ ఆకేస్తున్నాము. దీంట్లో పుదీనా, కొంచెం బాగా వేయాలి. కొంచెం పసుపు, చిక్కడ పసుపు కానీ, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం బాగా వేగనివ్వాలి.
కొంచెం కొంచెం అక్కడక్కడ గాట్లు పెట్టుకొని ఇది కొంచెం వేయించుకున్నాం బాగుంటుంది. మసాలాలు అయితే ఉప్పు కారం అంతా బాగా పడుతుంది గుడ్లకు కూడా. ఇంకా కొంచెం సాల్ట్ చేస్తాం. గుడ్లకు మసాలా బట్టి ఎంతవరకు కలుపుతున్నాము. ఒకటిన్నర గ్లాసు సేమియా తీసుకున్నామండి. ఇప్పుడు ఒకటిన్నర గ్లాసు నీళ్ళు తొల్లేంత వరకు మూత పెట్టుకోవాలి. నీళ్ళు ఈ విధంగా మరగనిచ్చినాక ఇప్పుడు మనం వేయించుకున్న సేమియా వేస్తాము. గుడ్లు విరిగిపోకుండా కొంచెం నిదానంగా కలిపేస్తాం. ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేస్తాం. మీకు ఇష్టం ఉంటే ఫస్ట్ కూడా ఆయిల్లోనే కొంచెం నెయ్యి వేసి వేయించవచ్చు. ఒకసారి చిన్న కలుపుకొని మూత పెట్టి సిమ్లో కొంచెం పట్టించు. చూసారు కదండి సేమియా బిర్యానీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగుంటే నాకు కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్. దీంట్లో పెరుగు చట్నీ కూడా చేసుకొని తినచ్చు. బాగుంటుంది, ఒట్టిదే బాగుంటుంది వేడివేడిగా.